Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Tadisina Danyam Konugolu Cheyalani, Janasena Adhineta Pawan Kalyan Tirigi Prajalaku Vacharu. Ippatike Rashtra Prabhutvam Chendina Mantrulu Pedda Ettuna Ee Prantalo Mumpuku Gurayo, Aa Prantalo Danyam Konugolu Kosam Pratyeka అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన వాటికి సంబంధించిన కొనుగోలు అంతా కూడాను చూస్తున్నారు. ఈరోజు రాజమండ్రి తదితర ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే తూనీ సంఘటన జరిగిన తర్వాత తూనీ సంఘటన సంబంధించి కేసులో చాలామందిని కూడాను నిర్దోషులుగా విడుదల చేస్తూ హైకోర్టు రైల్వే కోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు కానీ తర్వాత ఇతర అంశాల్లో కానీ ఎప్పుడు కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడాను మాట్లాడిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు అని కంపెనీ చేస్తున్న తుఫాను తతంగం మీద ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో పర్యటించిన పట్ల వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఎన్నికలు వస్తున్న వేళ అసలు ఒక సరైన ఎజెండా దిశా నిర్దేశం లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు చెప్పిన మేరకే ఇటు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని చెప్పి కూడాను వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. ఈరోజు రేపు ఆయన జనసేన సంబంధించిన నాయకులతో పాల్గొని పలు కార్యక్రమాలతో పాటు మంగళగిరిలో కూడాను కొన్ని సమావేశాలని నిర్వహించనున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం జనసేన పార్టీ ఏ ప్రాంతాల్లో పోటీ చేస్తుంది అనేది కూడాను సందిగ్ధత ఉంది. ఇప్పటికీ వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున గడప గడపకు మన ప్రభుత్వం మెగా పీపుల్ సర్వే ద్వారా దూసుకుపోతుంది. అయితే టీడీపీ కూడా ఇదేం కర్మ అనే కార్యక్రమంతో ప్రజల్లో మరింతగా ముందుకు వెళ్తుంటే జనసేన మటికి ఒక క్లారిటీ లేకుండా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబు సినీ నటుడు నాగబాబు అటు జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పొత్తుల విషయంలో ఎవరు కూడా మాట్లాడొద్దని అదంతా అధినాయకుడు చూసుకుంటాడని పదే పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా అసలు జనసేన అసలు ఏ ప్రాంతంలో పోటీ చేస్తుంది, జనసేన అధ్యక్షుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనేది కూడాను తెలియక జనసేన సైనికులు తీవ్రంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైఖరిపై ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో మండిపడుతున్నారు. మరోపక్కన ఇప్పటికి కూడాను ఒక క్లారిటీ లేకుండా జనసేన పార్టీ పదే పదే టీడీపీ చేసిన కార్యక్రమాలని ఫాలోప్గా వారు కూడా అయ్యే కార్యక్రమాలు చేయటం, ప్రభుత్వంపై మండిపడటం, అలాగే ప్రభుత్వాన్ని విమర్శించడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు. మరోపక్కన చంద్రబాబు వ్యూహంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిక్కుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు సంధిస్తున్నారు. వరాహి పైన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తానన్న ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన ప్రస్తుతం వరాహిని పక్కన పెట్టి నారా లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేయడంలో ముందున్నారని చెప్పి కూడాను జనసేన పార్టీ చెందిన నాయకులు మండిపడుతున్నారు. అన్ని పార్టీలు వచ్చే ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేసుకుంటుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రము ఏ ప్రాంతంలో ఏ నాయకుడు పోటీ చేస్తారు, ఏ నియోజకవర్గంలో జనసేన నాయకులు పనిచేసుకోవచ్చని కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కేవలం 4 నియోజకవర్గాలు అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతో పాటు రాజమండ్రి కొన్ని ప్రాంతాల్లో జనసేన పార్టీకి చెందిన ఎవరైతే ఉత్సాహంగా పనిచేసే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వారు మాత్రమే జనమద్దుకు జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పూర్తిగా జనసేన పార్టీ 2024లో కూడాను ఇదే రకమైన వ్యూహాన్ని అనుసరిస్తే అట్రప్లా పై అవకాశం ఉందని చెప్పి కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిపైన జన సైనికులు మండిపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.